అసెంబ్లీలో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందు నిలబడ్డా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థం లేదు. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. నేను ఒక పట్టుదలతో వచ్చా, ఒక యువకుడికి వచ్చా. నాకు మంగళగిరికి వచ్చాక నాకు విజన్ ఉంది. ప్రధానంగా మున్సిపాలిటీ అది ఇంకా పంచాయతీ జరుగుతుంది, అది పక్కన పెడితే ప్రతి యూనిట్ తీసుకోవాలి. తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలి. పార్కులు లేవు, బేసిక్ అమ్యూనిటీస్ లేవు. సో యూనిట్ గా తీసుకుని దాని తర్వాత జోన్ ఆ బేస్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడు మనకు కావాల్సిన రోడ్లు కానీ డ్రైనేజ్ నిన్నటి అవసరాలకు ఈరోజు కడతాం అట్లా కాదు. రాబోయే 25 సంవత్సరాలు డిమాండ్ చూసుకుని మనం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని అపార్ట్మెంట్లు వచ్చినాయి, మంగళగిరిలో మూసీ నది కూడా తయారైంది. మనకి రైతులకి గొడవలు, రైతులు వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇస్తారు, అపార్ట్మెంట్ బ్లాక్ అసోసియేషన్ వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇస్తారు. ఇద్దరు ఒకటి కోరుతున్నారు, భూగర్భ డ్రైనేజ్ పెట్టండి, ఈటీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయండి, మా సమస్య పరిష్కరించండి. అది నేను చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. రాబోయే 20 సంవత్సరాల డిమాండ్ వేరే చేసుకుని తప్పనిసరిగా భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. రెండవది నీరు. పక్కనే మనకి కృష్ణమ్మ ఉంది, కానీ నీటి సమస్య ఉంది. ఆనాడు మంత్రిగా నారాయణ గారు ఉన్నప్పుడు ప్రాజెక్ట్ తీసుకొచ్చారు తాడేపల్లికి, కానీ తాడేపల్లి మున్సిపాలిటీ వైకాపా నాయకుల చేతిలో ఉంది. ఆ ప్రాజెక్ట్ ముందరికెళ్ళి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే తల్లి మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రతి ఇంటికి పైప్ లైన్ వేస్తాం, కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అంటే ఒక శాసనసభ్యుడికి ముందు చూపు లేకపోతే నియోజకవర్గం ఎంత ఇబ్బంది పడుతుందో ఇది ఒక ఉదాహరణ. వాస్తవం ఇక్కడ ఫౌండేషన్ వేయాలంటే 2 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది, అది బిల్డర్స్ కి నాకని బాగా తెలుసు. కానీ కాంటినెంటల్ కాఫీ వచ్చింది కదా ఇక్కడ, కోకో కోలా బాటిలింగ్ ప్లాంట్ ఉంది కదా ఇక్కడ, మళ్ళీ అవన్నీ ఎట్లొచ్చినాయండి? అంటే ఒక నాయకుడికి విజన్ ఉంటే పరిశ్రమలు తీసుకురాగలుగుతాం, పెట్టుబడులు తీసుకురాగలుగుతాం, వేలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలం. దానికి నేను కట్టుబడి ఉన్నా. మన మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు. నా ఆలోచన ఏంటంటే మంగళగిరిని దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్ గా తయారు చేయాలి. ఒక తనీష్ కానీ జోయలుకాస్ కానీ ఇలాంటి అనేక మంది తీసుకొచ్చి ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఇక్కడ నుంచి కేవలం మన దేశాన్ని కాదు ప్రపంచానికి నగలు పంపించాలన్న సింపుల్ జ్యువెలరీ, ఫాస్ట్ ఫ్యాషన్ జ్యువెలరీ తయారు చేయాలి. కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేయాలనేది నా ఆలోచన. అందరూ తెలుసు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ వస్తున్నాయి, అది చాలా ఫాస్ట్ ఫ్యాషన్ గా తయారైంది. అది ఎందుకు మన దగ్గర రాకూడదు? కొత్త కొత్త డిజైన్ ఎందుకు తయారు చేయకూడదు? సో నా ఆలోచన కరెక్ట్ గా చేస్తే ఆ ఒక్క దాంట్లో 50,000 మంది, 40 నుంచి 50,000 మంది ఆ ఒక్క దాంట్లో పనిచేసే అవకాశం ఉంటుంది మన నియోజకవర్గం. అంటే డిజైన్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు, రీటైలింగ్ వరకు అందరు చేయొచ్చు. ఇట్లా స్పెషలైజేషన్ చేద్దాం, డెప్త్ క్రియేట్ చేద్దాం. సో మన నియోజకవర్గం ఒక సెక్టర్లో ఆదర్శంగా తీసుకెళ్దాం అనేది నా వంతు చిన్న ఆలోచన ఇది. సో అమ్మ ఒక యువకుడిని తెల్ల జుట్టు వచ్చింది, కానీ యువకుడిని ఉత్సాహవంతుడిని మంచి పనులు చేసడానికి వచ్చా. నేను ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో, కానీ ఈయన ఎప్పుడైతే నా ఓటు ఇక్కడ మార్చుకున్నానో ఆ రోజు నుంచి నేను ప్రజలకి సేవ చేయాలని వచ్చాను. ఓడిపోయిన దగ్గర నుంచి నేను కష్టపడ్డాను. వాళ్ళు చేయలేదు కనుక నా ఓటు ఏమని నేను అనట్లేదు. నేను చేసిన మంచి పనులు చూసి మమ్మల్ని గెలిపించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని